తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం 72 గంటల్లో 1,50,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. సార్ మీ పేరు? నా పేరు మొహమ్మద్ అన్వర్. ఏం చేస్తుంటారండి? బిజినెస్ ఉంది. బిజినెస్ ఎట్లా ఉంది? బిజినెస్ పర్వాలేదండి, బాగుంది. ఓకే, మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? బిఆర్ఎస్ వస్తుందండి. బిఆర్ఎస్? ఎందుకు బిఆర్ఎస్ రావాలనుకుంటున్నారు మీరు? అంటే నాకు 52 సంవత్సరాలు ఉన్నాయి. ఓకే, ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా అభివృద్ధి చెందలే. ఈ బీఆర్ఎస్ వచ్చిన కాడ నుంచి అన్ని అభివృద్ధి పనులు, అన్ని పథకాలు బాగా జరుగుతున్నాయి. ఏంటంటే షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, ఇంకోటి దానికి రైతు బంధు, ఇంకోటి 2,000 పింఛను, ఇంకోటి కంటి వెలుగు, అటువంటి పథకాలు బాగా జరుగుతున్నాయి. వింటారా, రైతు బీమా కూడా, సీసీ రోడ్లు కానివ్వండి, ఇంకోటి బస్తీ దవాఖానలు కానివ్వండి. ఒకప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ పోయడానికి భయపడేది జనాలు, ఇప్పుడు మన గవర్నమెంట్ హాస్పిటల్నే బాగా ట్రీట్మెంట్ జరుగుతుంది. దాంట్లో కేసీఆర్ కిట్ కూడా పెట్టిండు. ఇంకోటి జనాల్లోకి చాలా మేలు జరిగేటట్టు 32 డిస్ట్రిక్ట్లు చేసిండు దగ్గర దగ్గర కావాలని. ప్రభుత్వం నుంచి ఏ పనులు కావాలంటే దగ్గర కావాలని. ఒకప్పుడు మన ఆదిలాబాద్ డిస్టిక్ పెద్దది ఉండే తెలంగాణ, ఒక పని చేయడానికి పోతే 2 రోజులు అయ్యేది, పోవడానికి మధ్యాహ్నం అయ్యేది, అక్కడ పని సార్ లేకుంటే ఈవినింగ్ లాడ్జింగ్లో పండుకునేది, తెల్లారి మన బస్సు రావడానికి 2 రోజులు పట్టింది. అట్లా కాకుండా 50 కిలోమీటర్ దూరంలో డిస్టిక్లు పెట్టిండు. ఇంకోటి కలెక్టర్ ఆఫీసులు కానివ్వండి, ఏది సంబంధించి మొత్తం డెవలప్మెంట్ బాగుంది. ఇంకోటి ప్రతి రోడ్లు బ్రహ్మాండంగా అయింది పని లేక కాదు. ఇంకోటి సీసీ రోడ్లు, బస్తీ దవాఖానలు, ప్రతిదీ బాగానే జరిగింది. అంటే ప్రజలను మోసం చేస్తున్నాడు కేసీఆర్. 2 సార్లు ప్రజలు గెలిపించారు, బంగారు తెలంగాణ చేస్తా అని చెప్పి తన కుటుంబాన్నే బంగారుమయం చేసుకున్నాడు. ఏదైతే పథకాలు ఉన్నాయో, సంక్షేమ పథకాలు, అవి కూడా ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఇస్తున్నాడు, సామాన్య ప్రజలకు ఎవరికి అందట్లేదని చెప్తున్నారు. ఇంకోటి సార్కు చిన్న ముచ్చట, తెలంగాణ పార్టీ రావాలనే ఉద్దేశం కేసీఆర్కే వచ్చింది. ఆనే ఆలోచన మీదనే తెలంగాణ సాధించిండు, ఇంతవరకు ఏ పార్టీ సాధించలే. వింటారా, చేసిండు, పోరాడిండు, కష్టపడు, చెప్తారు, చెప్పేటోళ్ళు చెప్తేనే ఉంటారు, చేసేటోళ్ళు చెప్తేనే ఉంటారు. ఇంకోటి ఎవళ్ళు చెప్పలే కేసీఆర్కు. ఈ లక్ష్మీ షాదీ ముబారక్ కానివ్వండి, కళ్యాణ లక్ష్మి పెట్టుమని ఏ నాయకుడు చెప్పలే. ఆనే మనుషులను ముచ్చటనే చెప్పిండు. ఇంకోటి ప్రతిపక్ష నాయకుడు చెప్పలే, మీరు ఇది చేయాలి సార్, ఇది చేయాలని కాదు. ఆయన మనసులో ఏది నచ్చిందో ఆ పనులు సక్రమంగా జరుగుతుంది, బాగానే ఉంది వర్క్. ప్రజల్ని పట్టించుకోవట్లేదు, ఫామ్ హౌస్లో పడుకుంటున్నాడు ఆయన అని చెప్తున్నారు కేసీఆర్. అది తప్పది, వాళ్ళు చెప్పే ముచ్చట ఏంటంటే అగ్నిశ పార్టీ వాళ్ళు ఎవరైనా చెప్తారండి, అది సహజమే ముచ్చట. అంటే మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు ఈసారి ఎలా అయినా సార్ కేసీఆర్ని ఓడిస్తాం, మేమే అధికారంలోకి వస్తాం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. సార్ ఇంకోటి ఒక చిన్న ముచ్చట, ప్రతిదానికి 24 గంటలు చేయాలి, 24 గంటలు కరెంట్ ఇవ్వాలి ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు పొగుడుతున్నారు ప్రతి మీటింగ్లో. ఇంకోటి ఇప్పటి వరకు రైతు గురించి ఏమైనా అడ్జేసిరా? ఒకప్పుడు ఉండే వైఎస్ రాజశేఖర రెడ్డి బతుకున్నప్పుడు ఆయన 20 ఏళ్ళు పండుకున్న కాంగ్రెస్కు ఆయన లేపింది వైఎస్ రాజశేఖర రెడ్డి, పాదయాత్ర చేసింది. అప్పుడు ఆరోగ్యశ్రీ పెట్టి అది పెట్టి అన్ని చేసిండు మన ఎవరు, వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆ సార్ చనిపోయిండు, అట్లా అయిపోయింది. కానీ వీళ్ళు ఒక్కటే ఏంటంటే ఏమనంటే ఫామ్ హౌస్లో వండుకుంటాడు, కలవకుంట కుటుంబం బతుకుతాను అంటాను. కానీ వాళ్ళ మనసు కూడా ఏర్పాటు, ఎవరు అభివృద్ధి చేస్తారు, ఏం చేస్తారు. ఇంకో విషయం, 2,000 పింఛన్కి తల్లిదండ్రులకు గౌరవం ఇచ్చి ఆ 500 రూపాయలు నాన్నమ్మను ఖర్చులు పెట్టుకో అని చెప్పి కోడళ్ళు కానీ కొడుకు కానీ 1,500 రూపాయలు తీసుకుని 2 పూటలు భోజనం పెడతారు తల్లిదండ్రులకు. 2,000 పింఛన్, వికలాంగులకు 3,000-4,000 రూపాయలు పెంచింది ప్రతి నెలకు. రైతు బీమా అయ్యా రైతు బంధు ప్రతి 6 నెలలకు 5,000 రూపాయలు చొప్పున ఇచ్చుకుంటా అభివృద్ధి జరుగుతుంది. అది బీజేపీ పరిస్థితి ఎలా ఉండబోతుంది తెలంగాణలో? సార్ ఇంకో విషయం, వేరే అగ్నిస్ట్ పార్టీ గురించి నాకు అవసరం లేదు సార్. అది అంటే పవన్ కళ్యాణ్ కూడా సపోర్ట్ చేస్తున్నారు సార్. అని చిన్న ముచ్చట, నేను ఎందుకు చెప్తానంటే ఇప్పుడు మీరు ఒకటి అడిగారు ఏంటంటే ఎట్లా అభివృద్ధి జరుగుతుంది మీరు అన్నారు, నా అభివృద్ధి గురించి చెప్తాను. కానీ
ఆ బీజేపీ గురించి నాకు సంబంధం లేదు, ఏ గురించి లేదు, ఏది లేదు. నా ఊహ తెలిసిన నుంచి ఇస్తుండే మంచి పథకాలు ఏది అగ్రిస్ట్ పార్టీ వాళ్ళు చెప్పలే, ప్రతిపక్ష నాయకులు కూడా చెప్పలేమని మీరు ఇది ఈ పథకాలు పెట్టాలి ఈ పథకాలు పెట్టాలని ఏ చెప్పలే. కేసీఆర్ ఆలోచన మీదనే ఆనే ఉద్దేశంతో ప్రతి జరిగింది. ఫస్ట్ 50,000 రూపాయల్లో కళ్యాణ లక్ష్మి పెట్టిండు, తర్వాత 75,000 పెట్టిండు, ఇప్పుడు 110,000 పెట్టిండు. తిరిగి ఉండేది అది వింటారా, ప్రతిది డెవలప్ కాలేదా? అచ్చా వాళ్ళకి అడగండి, ఆత్మసాక్షిగా అడగండి, తెలంగాణ డెవలప్ జరగలేదా? వాళ్ళకి క్వశ్చన్ వేసి అడగండి. వాళ్ళు ఏమంటారంటే ఒక్క హామీ కూడా జరగలేదు అంటారు కొందరు వ్యక్తులు, మాకు సంబంధం లేదు అది. జరిగిందా లేదా ప్రతి జనాలకి ఎరగా.